బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్నటువంటి బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రారంభమైన ప్రతి భాషలో ఈ షో సూపర్ టూపర్ హిట్ అయ్యింది ఇప్పటికే ఈ షో తెలుగులో ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది ఒక ఓటీ సీజన్ కూడా పూర్తి చేసుకుంది ఇప్పుడు ఓటీటీ సీజన్ టూ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది అలాగే ఆరుగురు కంటెస్టెంట్స్ కూడా ఫైనల్ అయ్యారట అందులో యాంగర్ రష్మి కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఆమెకు బుల్లితెర మీద సూపర్ క్రేజ్ ఉంది జబర్దస్త్ తో పాటు అనేక షోస్ చేస్తూ యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకుంది ఆమె వస్తే కనుక రేటింగ్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది అందుకే ఆమె కోసం నిర్వాహకులు గత కొన్ని సీజన్స్ నుంచి ట్రై చేస్తున్నారు కానీ తన బిజీ వల్ల రాలేకపోయింది కానీ బిగ్ బాస్ ఓటీటీ టూ సీజన్ లో మాత్రం ఆమె వచ్చే అవకాశం ఉంది ఓటీటీ సీజన్ త్వరగా కంప్లీట్ అవుతుంది అంతేకాక ఆమెకు భారీగా రెండో ఆఫర్ చేశారట ఇక దాంతో ఆమె ఈ సీజన్ లో హౌస్ లోకి వస్తుందని సమాచారం జరుగుతోంది ఇక బిగ్ బాస్ ఒకటి మొదటి సీజన్ లో బిందు మాధవి మహిళా కంటెస్టెంట్ గా విన్నర్ అయ్యింది కాబట్టి రేష్మి కూడా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక బిగ్ బాస్ ఒకటి సీజన్ టూ లో కూడా ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు ఇక డిసెంబర్ పదిహేడున బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసింది ఇప్పుడు దాదాపు రెండున్నర నెల గ్యాప్ లోనే బిగ్ బాస్ ఒకటి సీజన్ టూ ప్రారంభించేందుకు రెడీ అవుతుంది న్యూస్ ఏంటి అంటే కూడా ఫైనల్ చేస్తున్నట్టు టాక్ గట్టిగా వినిపిస్తోంది సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గా పాట బిడ్డ బోలేషావళి పేరు బాగా వినిపిస్తోంది వైల్డ్ కార్డ్ గా వెళ్లిన బోలేషావళి బయటికి వచ్చిన తర్వాత మరింత ఫేమస్ అయ్యాడు బొలే అవలి హీరో అంటూ పాట కూడా పాడేశారు ఇక సీజన్ సెవెన్ లో ప్రేక్షకుల్లో పాజిటివిటీ వస్తుంది అన్న సమయంలో బోలే ఎలిమినేట్ అయ్యాడు అందుకే బోలేని ఓటీటీ కోసం సంప్రదింపులు జరపగా భోలే శవాలి కూడా ఓకే చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి దాదాపుగా బోలే షవాలి బిగ్ బాస్ ఓటీ సీజన్ టూ కి ఫైనల్ అయినట్టు చెప్తున్నారు ఇక అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన యముడికి మగుడు చిత్రంలో హీరోయిన్ గా చేసినటువంటి రీచా పనైన్ కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ టూ కోసం ఓకే చెప్పారని లీకలు వస్తున్నాయి